అందరికీ నమస్కారం. ఈరోజు నుండి మనము టెట్ కమ్ టీఆర్టీలో భాగంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్యాంశాలను విశ్లేషించుకుందాం, వివరించుకుందాం. దయచేసి మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరిచ్చే లైక్లే మాకు కొండంత శక్తినిస్తాయి. మరిన్ని మంచి మంచి వీడియోలు చేద్దాం. పిల్లలు బాగా చదువుకొని బాగా నేర్చుకొని మంచి మార్కులతో మంచి ఉద్యోగాన్ని పొందాలని ఆశిస్తూ మేము వీడియోలు చేస్తున్నాం. చూడండి, 6వ తరగతి మొదటి పాఠం ఎత్తండి ఎత్తనేం, స్వాతంత్ర్యపు జెండా. ఒకసారి చూసుకోండి. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్ర్యపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, కేలూపుచు తల ఊపుచు గాలిదారులంట, మన జెండా మనదే వీరుల నెత్తురు పంట, కొత్త వేడి కొత్త వాడి భరతావని నిండా, ఎత్తవేం ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, అర్థమత్తులహంకృతులు అంధమతులు రాని, నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని, కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా, ఎత్తమంటే ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి, సమభోగం సమభాగ్యం సమ సంస్కృతి నాటి, కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా, ఎత్తవోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఇది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి గేయం. ఈ గేయంలో మనకు పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఇస్తారంటే చూడండి, ఇక్కడ కేలూపుచు తల ఊపుచు గాలిదారులు అంటుంది. కేలూపుచు అంటే కేలు అంటే ఏమిటి? కేలు అంటే చెయ్యి. కేలూపుచు అంటే చెయ్యిపుచు, తల ఊపుచు గాలిదారులంట అంటే ఆకాశం నిండా, ఆకాశం అంతా. ఎత్తవోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా ఏంది? మన మువ్వన్నెల జెండా. మన జెండా అంటే మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. పైన కాషాయ రంగు త్యాగానికి గుర్తు, మధ్యలో తెలుపు రంగు శాంతికి చిహ్నము, క్రింద వైపున ఉన్నటువంటిది ఆకుపచ్చ రంగు పాడి పంటలకు గుర్తు. ఈ జెండాను ఎవరు రూపొందించారంటే మన పింగళి వెంకయ్య గారు రూపొందించారు. 1921వ సంవత్సరంలో మనకు మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య గారిని జెండాను రూపొందించమని చెప్తే ఇతడు ఈ విధంగా రూపొందించారు. ఈ జెండా పొడుగు వెడల్పులు ఎలా ఉండాలంటే 3:2 అనమాట. అంటే పొడవు 3 ఉంటే వెడల్పు 2, అంటే పొడవు 3 అడుగులు ఉన్నిందనుకోండి వెడల్పు 2 అడుగులు అనమాట, పొడవు 30 అడుగులు ఉంటే వెడల్పు 20 అడుగులు అనమాట. ఆ నిష్పత్తిలో అతడు తయారు చేయడం జరిగిందనమాట. మన జెండా అనేది మన వీరుల నెత్తురు పంట. అంటే ఎంతోమంది వీరులు తమ నెత్తురును ధారబోసి ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు కాబట్టి అటువంటి జెండాను పైకెత్తండి. కేలూపుచు తల ఊపుచు గాలిదారులంట, మన జెండా మనదేనోయ్. కేలూపుచు, కేలు ప్లస్ ఊపుచు, కేలూపుచు, కేలు ప్లస్ ఊపుచు, కేలూపుచు. కేలు అంటే చెయ్యి కదా, ఇది ఏసంధి అని అడగచ్చు. ఏసంధి ఇది చూడండి, కేలు ప్లస్ ఊపుచు. ఇది కేలు అనేది పూర్వపదము, ఊపుచు అనేది ఉత్తరపదం. అప్పుడు కేలు అనే దాంట్లో పూర్వపదంలో లు ఉంది, పరపదంలో ఊ ఉంది. అంటే ఇక్కడ లు ఇక్కడ ఊ ఉంది. కేలూపుచు అనేది ఇది వచ్చి ఉత్తరసంధి అనమాట. ఏ సంధి? ఉత్తరసంధి. కేలు అంటే చెయ్యి, కేలు అంటే చెయ్యి. తర్వాత చూడండి, గాలిదారులంట, గాలిదారులు ప్లస్ అంట, గాలిదారులంట, అది కూడా ఉత్తరసంధే. అర్థమత్తులు అహంకృతులు అంధమతులు రాని, నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశులు లేని. అర్థమత్తులు, అర్థము అంటే డబ్బు, అంటే ధనము. అర్థము అంటే డబ్బు ధనము. అర్థమత్తులు అంటే ధనముతో కళ్ళు కనిపించినటువంటి వారు, అంటే ధన గర్వం ఉన్నటువంటి వారు. అహంకృతులు, అహంకృతులు అంటే గర్వము కలిగినటువంటి వారు. అంధమతులు అంటే గుడ్డివారు, చూపు లేనటువంటి వారు. నిరుపేదలు నిర్భాగ్యులు, నిరుపేదలు అంటే చాలా భేదవాళ్ళు, నిర్భాగ్యులు అంటే దరిద్రులు అనమాట. ఇటువంటి వారు నిరంకుశులు అంటే నిరంకుశత్వము ఉన్నటువంటి వారు. అటువంటి వాళ్ళు ఉండకూడదు. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మనకు
డబ్బుతో డబ్బు మదంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి వారు, గర్వం ఉన్నటువంటి వారు, నిరంకుశులు, నిర్భాగ్యులు, నిరుపేదలు, ఇలాంటి వాళ్ళు ఎవరూ లేనటువంటి సమాజం మనకు కావాలని దేవులపల్లి గారు ఆకాంక్షించారు. కొత్త జగం కొత్త యుగం భరతావని నిండా ఎత్తమంటే ఎత్తు ఎత్తు ఆకాశం నిండా, కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమ భోగం సమ భాగ్యం సమ సంస్కృతి నాటి, కొత్త శాంతి కొత్త కాంతి భరతావని నిండా ఎత్తవోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా. ఇది కులం దాటి మతం దాటి, అంటే కులము మతం అనే తేడా ఉండకూడదు, కొద్ది గొప్ప అంటే ఉన్నవాడు లేనివాడు ఉండకూడదు, సమ భోగం అంటే భోగం అంటే సౌకర్యవంతం అంటే సుఖం, సుఖం అనేది సమానంగా ఉండాలి అందరికీ, సమభాగ్యం అంటే సంపద కూడా అందరికీ ఉండాలి, అటువంటి భారతదేశం కావాలి అన్నటువంటి ఆకాంక్షతో మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు స్వాతంత్ర్యము సంపాదించినటువంటి సందర్భంతో సంతోషంతో రాయడం జరిగిందన్నమాట ఇది. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. ఎక్కడో విన్నట్లుంది కదా, ఇది ఒక దేశభక్తి గేయం అన్నమాట. ఈ దేశభక్తి గేయాన్ని వింటేనే మనకు ఎవరు గుర్తొస్తారంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఈ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఇప్పుడు మన 6వ తరగతి పాఠ్యాంశమైనటువంటి స్వాతంత్ర్యపు జెండా అనే గేయాన్ని కూడా రాశారు. ఎత్తండి ఎత్తరేం స్వాతంత్ర్యపు జెండా, ఎత్తవో ఎత్తు ఎత్తు ఆకాశం నిండా అనే ఈ గేయాన్ని మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. ఇప్పుడు మనము ఈ టెట్కమ్ టీఆర్టీలో భాగంగా చెప్పుకుంటున్నాం కదా, వీటిలో మనము ఈ పాఠ్యాంశాలు నేర్చుకోవడం వలన ఎలాంటి ప్రశ్నలు ఇస్తారంటే పరీక్షల్లో స్వాతంత్ర్యపు జెండా అనే గేయాన్ని రచించింది ఎవరు అంటారు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఇది స్వాతంత్ర్యపు జెండా అనే పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది అన్నారనుకోండి, ప్రక్రియ అంటే తెలుసుకోవాలి కదా, ప్రక్రియ అంటే ఏం లే, ఇచ్చినటువంటి పాఠ్యాంశము గేయమా కథ పద్యమా లేదంటే దీనికి సంబంధించినటువంటివా హాస్యకథ లేదంటే ఇంకేదైనా ప్రక్రియ, ఇలాంటి ప్రక్రియలు ఏ ప్రక్రియకు చెందిందంటే స్వాతంత్ర్యపు జెండా అనే పాఠ్యభాగము అనేది ఒక గేయం అన్నమాట. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారిచే రచింపబడినటువంటి స్వాతంత్ర్యపు జెండా అనేది ఏ ప్రక్రియకు చెందింది అని అడిగితే గేయానికి సంబంధించింది, ఇది గేయము అని మనము జవాబు రాయాలన్నమాట. ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు. తర్వాత గేయం అంటే ఏమి, గేయం అంటే పాడుకోవడానికి తగినట్లుగా ఉన్నటువంటిది గేయం, అది కూడా మాత్రా ఛందస్సులో ఉండాలి, మాత్రా ఛందస్సులో ఉన్నటువంటి పాడుకోవడానికి వీలైనటువంటి రచననే గేయం అంటారు. కాబట్టి మన యొక్క పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది, గేయం అనే ప్రక్రియకు చెందినటువంటిది. తర్వాత ఈ పాఠ్యాంశము ఇతివృత్తము ఏది అన్నారనుకోండి, ఇతివృత్తం అంటే ఏం లే, మనము పిల్లలకు బోధించే పాఠ్యాంశము ఏ లక్ష్యంతో బోధిస్తున్నాము అనేది ఇతివృత్తానికి సంబంధించిన. స్వాతంత్ర్యపు జెండా అనే గేయము యొక్క ఇతివృత్తం ఏది అంటే దేశభక్తి అని రాయాలి. గేయం అనేది ప్రక్రియ అయితే ఇతివృత్తం ఏది, దేశభక్తి. అంటే స్వాతంత్ర్యపు జెండా అనే ఈ గేయాన్ని ఏ లక్ష్యంతో ఏమి నేర్పించాలని ఏ ఉద్దేశంతో మనం పిల్లలకు బోధిస్తున్నామంటే అదే దాన్ని ఇతివృత్తం అంటారు. ఇతివృత్తం అంటే లక్ష్యము ఉద్దేశము, మనం ఏ ఉద్దేశంతో బోధిస్తున్నాం పిల్లలకంటే దేశభక్తిని పిల్లలలో పెంపొందించడానికి మనము ఈ స్వాతంత్ర్యపు జెండా అనే గేయాన్ని మనం బోధిస్తున్నాము. దీన్ని రచించింది ఎవరు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించింది ఎవరు. చూసారా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, ప్రతి ప్రశ్నకు ఏ విధంగా ప్రశ్నించినా మనం సమాధానం రాయాలి అంటే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రతి విషయము మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏ నేపథ్యంలో ఈ గేయాన్ని రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఈ గేయాన్ని ఏ నేపథ్యంలో రాశారు, నేపథ్యం అంటే సందర్భం అన్నమాట, అంటే ఎటువంటి సందర్భంలో మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ గేయాన్ని రాశారంటే
మనకు భారతదేశానికి 200 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తే వారి యొక్క పరిపాలనలో మనం అనేక బాధలు అనుభవించగా మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మహోన్నత వ్యక్తులు తమ ప్రాణాలను సైతము అర్పించి మన దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీ నాపుద్దు మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఆ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి కవులు, రచయితలు, గ్రంథకర్తలు వీళ్ళందరూ గేయ రచయితలు, పాటలు, గేయాలు, పద్యాలు ఇలాంటివన్నీ రాస్తూ వచ్చారు. ఆ సందర్భంలో, ఆ సంతోష సమయంలో మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ స్వాతంత్ర్యపు జెండా అనే గేయాన్ని రాయడం జరిగిందన్నమాట. ఇది నేపథ్యం. ఇప్పుడు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క అతని జననం ఎక్కడ జరిగింది, అతడు ఏ ఏ రచనలు చేశాడు, అతనికి ఉన్నటువంటి బిరుదులేవి, వీటిని గురించి తెలుసుకుందాం. దేవులపల్లి వెంకట శాస్త్రి గారు ఎక్కడ జన్మించారంటే, అతని యొక్క జన్మస్థలం ఏదంటే తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం అనే తాలూకాలో చంద్రంపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1897వ సంవత్సరం జన్మించాడు. దేవులపల్లి వెంకటశాస్త్రి గారి తల్లి పేరేమంటే సీతమ్మ, తండ్రి తమ్మన్న శాస్త్రి గారు అన్నమాట. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు 1897లో జన్మిస్తే 1897వ సంవత్సరం జన్మిస్తే అతడు 1980వ సంవత్సరంలో మరణించడం జరిగిందనమాట. ఈ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి పెదనాన్నగారు కూడా మంచి పాండిత్యము గడించినటువంటి ఉద్దండ పండితులు అన్నమాట. అందువల్లనే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా గొప్ప రచయిత కాగలిగారు. ఇకపోతే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క గురువులు ఎవరంటే, గురువులు రఘుపతి వెంకటరత్నం నాయుడు. రెండవ గురువు వచ్చి పూచి నరసింహం పందులు. చూసారా, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కూచి నరసింహం పంతులు వీళ్ళిద్దరూ మన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారికి గురువులు అన్నమాట. తర్వాత ఇప్పుడు మన దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి యొక్క బిరుదులు చూద్దాం. అతనికి ఇచ్చినటువంటి బిరుదులు కళాప్రపూర్ణ అనే బిరుదు, పద్మభూషణ్ అనే బిరుదు. ఆ బిరుదులే కాకుండా ఆంధ్ర శెల్లి అని, పిబి శెల్లి యొక్క రచనల ప్రభావం ఉండడం వలన ఆంధ్ర శెల్లి అని, జాన్ కీట్స్ యొక్క రచనల ప్రభావం ఉండడం వలన ఆంధ్ర కీట్స్ అని గొప్ప గొప్ప పేర్లతో సత్కరించడం జరిగిందనమాట. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి యొక్క రచనలు చూస్తే చూడండి, చూసారా, మన 6వ తరగతి తెలుగు వాచకములో పాఠ్యాంశానికి సంబంధించినటువంటి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి యొక్క రచనలు 4 మాత్రమే ఇచ్చారు. అవేవంటే కృష్ణపక్షం, ఊర్వశి, సినీ గేయాల సంపుటి, సాహిత్య వ్యాసాలు వీటిని రాశారు. ఇకపోతే ఇతర రచనలు ఏవి రాశారో చూద్దాం. అమృతవీణ అనే గొప్ప ఈ భక్తికి సంబంధించినటువంటి గేయం రాశారన్నమాట. తర్వాత ప్రవాసం, పల్లకి, మహతి, కార్తీకి, కన్నీరు, నిశ్రేణి, సంస్కర్త, అది కూడా ఇక్కడ సంస్కర్త అనేది కూడా ఒక రచన, అది ఇక్కడ రాస్తున్నాం చూడండి. సంస్కర్త అనే రచన కూడా అతను చేశాడు. సంస్కర్త విప్రనారాయణ. ఈ విప్రనారాయణ అనేది ఏమంటే యక్షగానం అన్నమాట. యక్షగానం అంటే తెలుసు కదా, పౌరాణిక కథలు, మహాభారతము, రామాయణము, భాగవతము ఇలాంటి గొప్ప గొప్ప ఇతిహాసాలన్నింటినీ, అంటే గొప్ప గొప్ప పురాణ కథలన్నింటినీ వీళ్ళు యక్షగానం అంటే ఒక పక్క సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే నృత్య రూపంలో ప్రదర్శిస్తూ ఈ యొక్క పురాణ కథలను ప్రజలకు చెప్పేవారన్నమాట. అది యక్షగానం అంటారన్నమాట. విప్రనారాయణ అనే యక్షగానం. యక్షగానం తర్వాత ధనుర్దాసు, షర్మిల, ఇవి రెండు శ్రవ్య నాటికలు అన్నమాట. నాటిక అంటే తెలుసు కదా, ఏకాంకిక నాటిక,
చిన్న నాటికను ఏకాంకిక నాటకం అంటారన్నమాట. కొంచెం పెద్ద నాటికలు అయితే ఒక గంటకు పైన నాటికలు వేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటారు నాటికలు కూడా, అంటే డ్రామా అంటారు ఇంగ్లీష్లో. తర్వాత శ్రవణ నాటికలు అయిపోతే మల్లీశ్వరి, మేఘమాల, కార్తీక దీపం ఈ మూడు సినీ గేయాలు. తర్వాత మంగళకహాలి అనే దేశభక్తిది, సంస్కర్త అనేది కూడా అతని యొక్క గొప్ప రచన అన్నమాట. చూశారు కదా, ఈ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి రచనలు ఇవన్నీ అన్నమాట. మామూలుగా ధ్వని అనే మాటకు, ధ్వని అంటే శబ్దము చప్పుడు అనుకున్నాం కదా, అది మామూలుగా అయితే. భాషా విషయంలో ధ్వని అంటే ఏమంటే మనము నోటితో పలికేది ధ్వని. భాషా ధ్వనులకు సంబంధించినటువంటి అక్షరాల పట్టికను ఏమంటామంటే వర్ణమాల అంటాము. ఇప్పుడు చూడండి, ఆ అనేది ఒక అక్షరం. అచ్చులను స్వరములోని, ప్రాణములోని, హల్లులను వ్యంజనములు అంటారు. ఎందుకంటే హల్లులు అనేటివి అచ్చు సహాయంతో పలకబడుతుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇం ఉమ్ అనేది, ఉమ్ ప్లస్ ఆ అనేది మా అయితాన్ని, అంటే ఈ ఉమ్ అనేది హల్లు యొక్క పొల్లు, ఇది అచ్చు, ఈ రెండు కలిస్తే ఒక మా అనే హల్లు ఏర్పడింది అన్నమాట. ఒక్కొక్కసారి రెండేసి హల్లులు కలిసినటువంటిది, మూడేసి హల్లులు కలిగినటువంటి అక్షరాలు కూడా ఉంటాయి. ఉదాహరణ చూడండి, క ఉందనుకోండి, ఇక్కడ క ప్లస్ క ప్లస్ ఆ ఈ మూడు కలిస్తే క అనే శబ్దం ఏర్పడింది అన్నమాట. దీంట్లో క అనే ఒక హల్లు, హల్లు యొక్క పొల్లు క, హల్లు యొక్క పొల్లు ఒక ఆ అనే అచ్చు, ఈ మూడు కలిస్తే క్ర అనే అక్షరం ఏర్పడింది అన్నమాట. కొన్ని మూడేసి ఉన్నటువంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ద్విత్వాక్షరములు. ద్విత్వాక్షరములు అంటే ఏమంటే ద్వి అంటే రెండు, ద్విత్వాక్షరములు అంటే ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేరిస్తే అది ద్విత్వాక్షరం అన్నమాట. ఉదాహరణ చూడండి, తా ఉందనుకోండి, ఇక్కడ తాకు తావుతుంది, అది ఎలా ఏర్పడింది, త్ ప్లస్ త్ ప్లస్ ఆ, ఇది తా అయింది, త్ ప్లస్ త్ ప్లస్ ఆ తా, అంటే రెండు హల్లుల యొక్క కలయిక ఒక అచ్చుతో ఏర్పడితే అది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఏం లే, ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చడమే. ఇక్కడ తాకు తావుతుంది, తా అనే అక్షరానికి తా అనే ఒత్తే ఉంది, అంటే తా అనే హల్లుకు తా అనే హల్లు యొక్క ఒత్తే జరిగింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం. అదే సంయుక్తాక్షరం అనేది చూడండి, సంయుక్త అక్షరం. సంయుక్తాక్షరం అంటే ఏమంటే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరిస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చిన ఎడల దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణ చూడండి, చక్రం ఉందనుకోండి, ఇక్కడ క్రా ఉంది కదా, ఈ క్రా అనేది కాకు రావత్తి ఇవ్వడం జరిగింది, అది ఎలా చూడండి, క్ ప్లస్ ర్ ప్లస్ ఆ క్ర, ఇక్కడ ఈ పక్క సున్నా పెడితే అమ్ అవుతుంది అన్నమాట, క్ ప్లస్ ర్ ప్లస్ అమ్ క్రమ్, ఇది క్రమ్ అయింది, అంటే ఇక్కడ కా అనే హల్లుకు రా అనే హల్లు యొక్క ఒత్తు, అంటే ఒక అక్షరానికి వేరొక ఒత్తు, వేరొక హల్లు యొక్క ఒత్తు చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ఒక హల్లుకు అదే ఒత్తు చేరితే ద్విత్వాక్షరము, వేరే ఒత్తు చేరితే సంయుక్తాక్షరం. వర్ణమాలలో కా వర్గము, చ వర్గం ఇవన్నీ చూద్దాం. వర్గాలు క, ఖ, గ, ఘ, ఇణ్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ. ఇక్కడ చూడండి, ఇవన్నీ హల్లులే కదా, ఈ హల్లులో ఈ కా నుండి ఇన్యా వరకు ఉండేది కా వర్గం అంటారన్నమాట. దీన్ని ఏమంటామంటే కా వర్గము, కా వర్గం, ఇది చ వర్గం అన్నమాట, చ వర్గం, ఇది ట వర్గం, ఇది ట వర్గం, ఇది ప వర్గం. చూసారా, ఐదు వర్గాలు ఉన్నాయి చూడండి,
కా వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము. కా వర్గంలో ఏమున్నాయి? క ఖ గ ఘ ఞ. చ వర్గంలో చ ఛ జ జ ఞ. ట వర్గంలో ట ఠ ఢ ఢ న. త త వర్గంలో త థ ధ ధ న. ప వర్గంలో ప ప భ మ మ. ఇవి వర్గాక్షరాలు అన్నమాట. అంటే కా వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము ఇవి. అదే ఇక్కడ చూడండి, నిలువుకు చూడండి. కచట తప్పలు, ఖచట దబలు, గజడ దబలు, గజడ దబలు ఇవి తర్వాత క్లాసుల్లో వస్తాయి మనకు. ఈ కచ్చట తప్పలు ఉన్నాయి కదా, ఈ కచ్చట తప్పలను పరుషములు అంటారు. పరుషములు. అదే ఈ గజడ దబలు ఉన్నాయి కదా, ఈ గజడ దబలను మనము సరళములు అంటారు. తర్వాత ఈ ఇన్య, ఇని, అన, నా, మా ఇవి ఉన్నాయి చూసినారా. ఇవి చూడండి వర్గ, కా వర్గము, చ వర్గము, ట వర్గము, త వర్గము, ప వర్గము అన్నాం. ఇప్పుడు కిందికి తీసుకున్నాం అనుకోండి, ఇది వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు. ఇవి వర్గంలో లాస్ట్లో ఉండేటివి, వీటిని అనునాశికాలు అంటారు. ఇవన్నీ మనం వచ్చే తరగతిలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు ఇప్పుడు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా మనము ప్రతి పాఠాన్ని, ప్రతి పాఠ్యాంశాన్ని మనం బోధించడం జరుగుతుంది. పాఠ్యాంశం బాగొస్తేనే ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏది, ఇతివృత్తం ఏది, నేపథ్యం ఏది, ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు ఏవి, పాత్రలను జతపరచడం, ఇలాంటివన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రతి పాఠ్యాంశాన్ని, ప్రతి కంటెంట్ను మీరు బాగా చక్కగా విని బాగా నేర్చుకొని మంచి మార్కులతో మంచి ఉద్యోగము మీకు లభించాలని మంచి మంచి వీడియోలు పెడతాం. కాబట్టి మరొక మంచి వీడియోతో మీకు ముందుకుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.